సూపర్ స్టార్ కృష్ణ గారి కోటానుకోట్ల అభిమానంలో నేను ఒకణ్ణి, మీ తోటపల్లి మధుని. ఆయనకి నేను 8 సినిమాలు రాశాను. అనుబంధం చాలా ఎక్కువే. సమ్మర్లో ఊటీ షూటింగు, రైటర్ని కాబట్టి షార్ట్ గ్యాప్లో నా పక్కనే కూర్చోవడం, ఎన్నో కబుర్లు చెప్పడం జరుగుతుండేది. రకరకాల అవుట్డోర్లు, ఇండోర్లు ఎంతో అద్భుతంగా ఉండేది. ఆయన నిజంగా ఒట్టి బోళా శంకరులండి. మనసులో ఏముండదు, ఓపెన్గా ఉంటుంది. వాక్కు మాత్రం చాలా శుద్ధం. ఏదన్నా చెప్పారంటే జరిగి తీరుతుంది. దానికి కారణం నా విషయమే తీసుకోండి. నా బిగినింగ్లోనే గూఢచారి 117 రాస్తున్నప్పుడు ఆయన నాకు చెప్పారు, మీరు డెఫినెట్గా 25 ఇయర్స్ ఇండస్ట్రీని అలా వెళ్తారండి, ఆ తరువాత మాత్రం మీరు వద్దు అనుకునేంతవరకు రచనో నటనో వస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా నేను నటించట్లేదు. అదేంటి నటన అన్నారు అంటే, లేదు మీరు ఎక్స్ట్రాఆర్డినరీ ఆర్టిస్ట్ ఉన్నాడు, మీరు ట్రై చేయండి అని చెప్పింది ఆయనే చిరంజీవి గారి తర్వాత. ఇక ఆయనతో నా అనుభవం ఈ బర్త్డే సందర్భంగా అంటే, పర్టికులర్గా వేలు వేలలో షూటింగ్ జరుగుతోంది. మన నందిగో రామలింగేశ్వరరావు గారు రామప్రసాద్ ఆర్ట్స్ పరమశివుడి సినిమా షూటింగ్ అన్ని రోజులు నేను అక్కడే ఉన్నాను రామలింగేశ్వరరావు గారి కండిషన్ వల్ల. ఆయన నాకు చెప్తుండేవాళ్ళు, సార్ మీకు గూఢచారి 116 ఎన్నో సినిమా అండి, గూఢచారి 116 అంతా నాకు 2వ సినిమానే, ఓవర్ నైట్ 25 ఫిలిమ్స్ సైన్ చేశాను, అన్నీ 5000. ఇప్పుడేంటో హీరోలు విపరీతంగా రేట్లు మార్చేస్తున్నారు అన్నారు ఎంతో ఓపెన్గా. 5025 సినిమాలకి అందరి దగ్గర తీసుకున్నారండి మీ మనస్తత్వానికి, అక్కడి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోంగా, అంతా మనోళ్ళేగా అన్నారు. నాకు చాలా ఆశ్చర్యమైన అనుభూతి కలిగింది. ఆ తర్వాత ఆయనలో గొప్పతనం ఏంటంటే, ఓ షాట్ చెప్పాడు ఆ డైరెక్టర్, ఈయన ఎమోషనల్గా చేశాడు వచ్చి కట్ అని, సార్ 1 మోర్ అండి. ఎందుకు? లేదు సార్ ఇంకొంచెం ఎమోషన్ రాదు అని, మీకు కొత్తగా తెలవదు, జనానికి తెలుసు నేను ఇంతే చేస్తానని, వాళ్ళకి సరిపోతుంది కావాలంటే చేయమని చేస్తే ఇదే వస్తుంది, రెండు కడిగి చూసుకోండి అని మళ్ళీ చేశాడు. మళ్ళీ అదే వచ్చింది. డైరెక్టర్ అందరూ డైరెక్టర్ మొహం చూశారు. నేను మనసులోనే నవ్వుకున్నాను. ఆయన డేరింగ్కి ఆ డాషింగ్కి మనసావాచ మెచ్చుకున్నాను. ఆ తరువాత ఆయన ఒక అద్భుతమైన విషయం, విజయ కృష్ణలో డబ్బింగ్ చెప్తున్నారు. నేను ఆయనకి డబ్బింగ్ చెప్పడానికి ఆయనకి తోడుగా నా సినిమానే కాబట్టి వెళ్ళాను. వెళితే బయట మాట్లాడుతున్నారు ఎవరితోనో, వెంకన్నబాబు, ఎస్పీ వెంకన్నబాబు గారు, చాలా మంచి ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, చాలా మంచిది. ఏంటంకన్నా నరసింహమూర్తిని తీసేయమన్నారా అంటే, బంగారు గారు అంటే, ఎలా చెప్తాడు బంగారు, ఇప్పుడు హనుమంతరావుని తీసేయమంటే తీసేస్తాం మనం, నరసింహమూర్తి అర్నాథు నా తమ్ముళ్ళయ్యా, అయ్యాన్ని కుదరం అని చెప్పేసా నువ్వు బంగారుతో, ఒకటి పని చేసుకుంటాడు, జాగ్రత్త చేసుకోమని చెప్పండి అంతే అన్నారు. ఆ తర్వాత వెంకన్నబాబు గారితో నాకు తెలిసింది, ఆ నరసింహమూర్తి ఆ హర్నాదు అనేవాళ్ళు ఆదుర్తి నరసింహమూర్తి, ఆదుర్తి హర్నాదు, ఆదుర్తి సుబ్బారావు గారి బ్రదర్స్. అంతేకాదు ఆదుర్తి సుబ్బారావు గారి కొడుకు ఆదుర్తి రవిని తన కంపెనీలోనే విజయనగర్ గారి దగ్గర అసోసియేట్ అసిస్టెంట్ కో డైరెక్టర్ డైరెక్టర్ నుంచి కూడా చేద్దాం అనుకున్నారు, చేశారో లేదో నాకు ఐడియా లేదు. అంత కన్సర్న్ ఆయనకి. అలాంటి అద్భుతమైన ప్రొడ్యూసర్ని మనం, ప్రొడ్యూసర్లకు అతను ఇచ్చే అద్భుతమైన అవకాశాలని మనం ఎక్కడ చూడలేం. అంత ఫ్రీ హ్యాండెడ్గా ఉంటారు, ప్రతిదీ నిర్మాత శైలి ఆలోచిస్తారు. ఇంకొక గొప్ప విషయం, మహోన్నత విషయం, ఆయన చాలా చేశారు అలా, మహానటుడు ఎస్వి రంగారావు గారు అల్లూరి సీతారామరాజులో ఆయన చెయ్యాలి అగ్గిదొర వేషం, చేయాల్సిన వేషానికి ఆయన బుక్ చేసి మేకప్ టెస్ట్ అదంతా అయింది, ఒకరోజు షూటింగ్ కూడా చేసినట్టున్నారు, ఆయన ఏదో సహకరించలేదు వద్దు అని చెప్పి ఆ వేషానికే బాలయ్య గారిని పెట్టుకున్నారంట. పెట్టుకుంటే వెంటనే ఈయన హనుమంతరావు గారు అడిగారంట, రంగారావు గారికి 10,000 అడ్వాన్స్ ఏదో పంపించాము, మరి వెంటనే సాయంత్రం వెళ్ళి వెంకన్నను తీసుకురమ్మంటున్నాను అని. వెంటనే కృష్ణ గారు, వద్దు, ఎందుకు రంగారావు మనకు ఫర్దర్గా ఉపయోగపడతాడు, అప్పుడు చూసుకుందాం, అడిగితే బాగోదు ఫీల్ అయిపోతాడు, వదిలేయండి అన్నాడు. ఎవరు అన్నా వదిలేస్తారా, అదే ఆయన గ్రేట్నెస్, అదే ఆయన గ్రేట్నెస్. అలాగే ఆయన ఎప్పుడు స్వచ్ఛమైన వైట్ అండ్ వైట్తో ఉండేవాడు వితౌట్ మేకప్,
ఇక గెటప్లో అయితే పండు అసలు చూస్తేనే ఆయన లోపల రక్తనాళాలు కనిపిస్తాయి. అంత ఇదిగా ఉంటాడు, ఏం మెయింటెనెన్స్ అసలు అద్భుతం ఆయన. ఆ విజయనమ్మల గారు అలా తీర్చిదిద్దారు ఆయన్ని ప్రతిదినం. ఆయన కళ్ళల్లోకి నేను శ్రీశ్రీలో ఆయనకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్యారెక్టర్ చేశాను, ఆ కళ్ళల్లోకి చూడలేకపోయారండి. ఐస్లో అంత పవర్ ఉంది, షాక్ అయ్యాను చూడలేక. రెండు సార్లు పక్కకు చూసి చెప్తుంటే ఆయన అన్నారు, మీరు స్ట్రైట్గా నా ఐస్లో చూసి చెప్పండి అంటే. అప్పుడు మెల్లిగా, లేదు సార్ మీ ఐస్లో చూస్తే ఎంతో పవర్ ఉంది, డిస్టర్బ్ అవుతున్నాను, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇలాంటి పవరే నేను ఎన్టీఆర్లో కూడా చూశానండి అంటే, సరే సరే మినిస్టర్ కానివ్వండి అన్నారు. అదొకటి అద్భుతమైన అనుభూతి. కృష్ణ గారి గురించి చెప్పుకోవడానికి వస్తే ఈ బర్త్డే నుంచి వచ్చే బర్త్డే వచ్చే వరకు కూడా చెప్పచ్చు. అత్యున్నతమైన భావాలు ఉండి ఎందరో మేనేజర్ల నిర్మాతలుగా, ఎందరో నిర్మాతలకు గొంగు బంగారంగా, లక్షలు తెచ్చిన వాళ్లకు కోట్లను సంపాదించి పెట్టిన మహానటుడు, డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు నాకు తెలిసి ఇప్పుడున్న మెడికల్ అడ్వాన్స్మెంట్కి ఇంకొక 50 అయినా జరుపుకుంటారు. జరుపుకోవాలని మనసా వాచా కర్మేణ నేను నిత్యం పూజించే ఆ బుధ సోమేశ్వరలింగ రాగాభరణ సహిత సోమేశ్వరలింగ స్వామిని కోరుకుంటూ, మీ నటుడు, మీ రచయిత తోటపల్లి మధు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.